హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు దొండకాయలతో ఫ్రై చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇవి ఫ్రెష్గా లేవు, ఎందుకంటే తెచ్చి ఒక వారమైంది, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అయినా కానీ వేస్ట్ చేయడం ఎందుకని చేసేస్తున్నాను. మంచి బాగా ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకున్నా కానీ బాగానే ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు బాగా ఫ్రై చేస్తాము, చూద్దాము ఫ్రెండ్స్. బాగా కడిగి పెట్టాను, వీటిని కట్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ దొండకాయల్ని ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని మనం ఇప్పుడు తయారు చేసేద్దాం. చెప్పాం కదా, వారం నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, బయట వెళ్ళడానికి ఇప్పుడు కొంచెం ప్రాబ్లం కదా, ఉన్న వాటితోనే మనం చేసేసుకుందామని. అన్నీ చాలా వరకు మాగిపోయాయి, వాటిల్లో కొన్ని తీసుకున్నాను. వీటిని మాగిపోయినటువంటి పక్కన పెట్టాను, వాటితో కూడా ఏదో ఒకటి చేసేస్తాను. ఈ మాత్రం ఇప్పుడు మనం ఒక వెరైటీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానికోసం కావాల్సినవి చూడండి. కొంచెం ఫుడ్ కలరు, కొద్దిగా పసుపు, కారం, కార్న్ఫ్లోర్, ఇది గరం మసాలా అనమాట. అల్లం, తల్లిగడ్డ అన్నీ మిక్స్ అయిందా గరం మసాలా. ఇది మన ఇండియా ఫుడ్ది. ఇది కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ఇవి కావాల్సినవి. తర్వాత వచ్చి మనం ముందుగా స్టవ్ అంటించుకొని దీనిలో కొంచెం నీళ్ళు పోసి వీటిని దీంట్లో కొద్దిగా ఆ బాయిల్ కూడా కాదు, కొంచెం ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా కొద్దిగా, అంటే మళ్ళీ వేసాం కదా అందుకని, దీని వరకు కొద్దిగా వేసామంటే లోపల నుంచి బాగా ఉప్పు పడుతుంది. అవి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి ఆ బాయిల్ ఉడికాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా వడగట్టేసుకుందాం. నీళ్ళు లేకుండా వడగట్టేసుకోవాలన్నమాట. ఆఫ్ బాయిల్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ చోడు పెట్టుకోకూడదు, మన తాలింపు పొడుగు పెట్టుకున్నట్టు మొడుపు పెట్టకూడదు. ఇది ఆఫ్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో వీటిని వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వేడి ఉన్నాయి, వేడి చల్లారిపోతే మళ్ళీ మిక్స్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాలుతున్నాయి కదా, కొన్ని కాలుతున్నాయేమో చూస్తాను. కాలుతున్నాయి, కొద్దిగా చల్లారనిచ్చి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది చల్లారిపోయింది, దీన్ని మనం మిక్స్ చేసేస్తున్నాం. కొద్దిగా వాటర్ ఒక్క చుక్క చల్లేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నాం. దీనికి పట్టే అంత వేసుకుంటే చాలు, నీళ్ళు ఎక్కువ వేసుకోవలేదు. ఒక్క చుక్క కార్న్ఫ్లవర్ ఉంది కదా, అది దీనికి సెట్ అయ్యేంత వరకు చాలు, వాటర్ ఎక్కువ వద్దు.
కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసుకోవచ్చు. పది నిమిషాలు పక్కకు మట్టకపోయినా వేసేసుకోవచ్చు అప్పటికప్పటికే. 10 నిమిషాలు వేస్తే ఏమవుతుందంటే కొంచెం బాగా ఊరుతుంది అన్నమాట దానికి. ఇది ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ వేడెక్కే లోపల ఊరుకోద్ది. వేసేస్తాను ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కేదాకా ఎక్కువ టైం అవుతుంది. ఎందుకు ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కిపోయింది. కొన్ని వేసాను, ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ మరీ వేడి కాక ముందే వేయాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకు బాగా పైన మాడిపోకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. వేరు వేరుగా వేసుకుంటే విడివిడిగా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకేసారి కుక్క వేసాం అనుకోండి, అవి ఒకదానికి ఒక తట్టుకొని పోతాయన్నమాట. తట్టుకొని వేసి అసలు బాగుండదు. అందుకని మనం అట్లా ఏదైనా సరే కొంచెం విడివిడిగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. మన ఆన్లైన్ కార్డు సిమ్లో కాలితే కూడా బాగా వస్తాయి. బాగా బాగున్నాయి. ఫస్ట్ వేడి నీళ్ళలో ఆ బాయిల్ చేసి కాయలు బాగా మిక్సేస్తాను అన్నమాట. పచ్చిగా కాయలు అట్లా వేసేలా ఒక
ఫస్ట్ బాయిల్ చేసి అంటే కాయని ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేసి తినగా తినగా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఘాటుగా ఉందా ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్, మన ఎమ్మి దొండకాయ కబాబ్ రెడీ అయిపోయింది. చూడండి, సూపర్గా ఉంది కదా మన ఎమ్మి దొండకాయ కబాబ్. చాలా సింపుల్ అండి చేసుకోవడం, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశాను.
ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ను కూడా అలా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.